అన్వయమంత్రి. ఒకనొకప్పుడు కోసల దేశాన్ని చిత్రముఖుడనే రాజు పరిపాలించేవాడు. ఆయన మంత్రి సుబుద్ధి. ఆయన పేరుకు పూర్తిగా వ్యతిరేకం. తన మంత్రి అవినీతిపరుడని తెలుసుకునేందుకు రాజుకు ఎంతో కాలం పట్టలేదు. ఆయన అసలు విషయం బయటపెట్టకుండా సమర్థుడు, నీతిపరుడు, నిజాయితీని నమ్మినవాడు అయిన వ్యక్తి కోసం స్వయంగా అన్వేషించసాగాడు. చివరకు ఒక గ్రామంలో గురుకులం నడుపుతున్న అన్వయుడు అన్ని విధాల మంత్రి పదవికి తగినవాడని ఆయన నిర్ణయించి ఆ విషయం లేఖ ద్వారా అన్వయుడికి తెలియపరిచాడు. అన్వయుడు దీనికి ఆశ్చర్యపడి వెంటనే రాజధానికి బయలుదేరి చిత్రముఖుణ్ణి కలుసుకొని, ప్రభు, గురుకులాన్ని నడుపుకోవడంలో నాకెంతో తృప్తి ఉంది. రాజకీయాలు నాకు నచ్చవు. ఈ విషయం మీకు లేఖ ద్వారా తెలియపరచడం మర్యాద కాదని స్వయంగా చెప్పుకునేందుకు వచ్చాను. నాకు మంత్రి పదవి వద్దు అని అన్వయుడన్నాడు. చిత్రముఖుడు అన్వయుడితో, మీకు పదవీ వ్యామోహం లేదు. మీ వంటి వారే మంత్రి పదవికి అర్హులు. నా మంత్రి సుబుద్ధి పదవీ వ్యామోహంతో అవినీతికి పాల్పడ్డాడు. ధన వ్యామోహంతో ప్రజాక్షేమాన్ని మరిచాడు. అందుకే అతన్ని పదవి నుంచి తొలగిస్తున్నాను. ప్రజాక్షేమాన్ని కోరి మీరీ పదవిని స్వీకరించి అసమర్థులను కనిపెట్టి వాళ్లను తగు రీతిగా శిక్షించండి. సమర్థులకే అన్ని పదవులు లభించేలాగా చూడండి. మీ గురుకులం నడిపే ఏర్పాట్లు నేను చూస్తాను అని చిత్రముఖుడన్నాడు. రాజు మాటలు కాదనలేక అన్వయుడు మంత్రి పదవికి ఒప్పుకున్నాడు. అన్వయుడు మంత్రి కావడం, తన పదవి పోవడం సుబుద్ధికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఇలా జరుగుతుందని ముందుగా తెలియకపోవడం వల్ల తన తప్పులు దాచిపెట్టుకునే అవకాశం లేకపోయింది. మొదటి రోజునే అన్వయుడు సుబుద్ధి కారణంగా జరిగిన పొరపాట్లు చాలా తెలుసుకొని అతన్ని సంజాయిషి అడిగాడు. సుబుద్ధికి ఏం చెప్పాలో తెలియక, పొరపాట్లు జరిగిన మాట వాస్తవం, కానీ నేను నిర్దోషిని. నా కింద పనిచేసే అధికారులందరినీ నేను నమ్మాను. రాజుగారికి అవసరమైన కొన్ని ముఖ్య రాజకీయ వ్యవహారాలు తప్ప మిగతావన్నీ నా కింది అధికారులే చూస్తున్నారు అంటూ సుబుద్ధి నెపం వేరే వాళ్ల మీదకి నెట్టేశాడు. సుబుద్ధి కింద పనిచేసే అధికారులు 100 మంది ఉన్నారు. అన్వయుడు మర్నాడు వాళ్లందరినీ కలుసుకొని ప్రశ్నించాడు. తప్పంతా మంత్రిదేనని, ఆయన ఎలా చెబితే అలా చేశామని అధికారులన్నారు. అంటే మంత్రి చాలా పొరపాట్లు చేశాడు. ఇలాంటి పొరపాట్లు చేసే మనిషి దుర్మార్గుడు, స్వార్థపరుడు అయి ఉండాలి. మంత్రి అలాంటి వాడనడానికి మీ దగ్గర రుజువులేమైనా ఉన్నాయా అని అన్వయుడు అడిగాడు. సుబుద్ధి దుర్మార్గాలను బయటపెట్టడానికి మాలో ప్రతి ఒక్కడి దగ్గర 100 కొద్దీ రుజువులున్నాయి అని అధికారుల్లో ఒకడన్నాడు. సరే, మనం మళ్ళీ రేపు కలుసుకుందాం. అప్పుడు నేను సుబుద్ధి గురించి మీ నుంచి నాకు కావాల్సిన వివరాలు తెలుసుకుంటాను అని అన్వయుడు వాళ్ళందరినీ పంపించేశాడు. తర్వాత అన్వయుడు సుబుద్ధిని వెంటబెట్టుకొని రాజు వద్దకు వెళ్ళి, ప్రభు, సుబుద్ధి పదవిలో తన కింది అధికారులను శాసించాడే తప్ప వారి నిజమైన అభిమానాన్ని పొందలేకపోయాడు. అందుకే పదవి పోగానే వాళ్ళందరూ ఇతడికి వ్యతిరేకంగా మారిపోయారు అని చెప్పాడు. అయితే ఇతడికేం శిక్ష నిర్ణయించారు అని రాజు అడిగాడు. ఆ విషయం రేపటికి కానీ తెలియదు అని అన్వయుడన్నాడు. మర్నాడు 100 మంది అధికారులను అన్వయుడు ఎలా విచారణ చేస్తాడో చూడాలని రాజు కూడా అన్వయుడి పక్కనే ఉన్నాడు. అన్వయుడు రాజు ఒక గదిలో పక్కపక్కనే ఆసనాల మీద కూర్చుంటే ఒక్కొక్క అధికారి విడివిడిగా వచ్చి వాళ్లను కలుసుకున్నారు. అన్వయుడు ముందుగా వచ్చిన అధికారితో, పాత మంత్రి సుబుద్ధి గురించి నీకేం తెలుసో చెప్పు అని అన్నాడు. వెంటనే ఆ అధికారి, సుబుద్ధికున్న దురలవాట్లన్నీ ఏకరువు పెట్టబోతే అన్వయుడు అతన్ని వారించి, ఇవన్నీ నేను వినదలుచుకోలేదు. సుబుద్ధిలోని మంచి గుణాల గురించి కానీ సమర్థత గురించి కానీ ఏమైనా తెలిస్తే చెప్పు, లేదా వెళ్ళిపో అని అన్నాడు. ఆ అధికారి ఏమీ చెప్పలేక వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా 100 మంది అధికారులు వచ్చి వెళ్ళారు. వారిలో 10 మంది మాత్రం సుబుద్ధిలో కొన్ని మంచి గుణాలున్నట్టు చెప్పారు. వాటిలో ముఖ్యమైనదేమిటంటే, సుబుద్ధి తనకిష్టమైన పనులన్నీ నయానో భయానో తన కింది ఉద్యోగుల చేత చేయించగలడన్నది. అందరూ వెళ్ళిపోయాక అన్వయుడు రాజుతో,
మహారాజా, సుబుద్ధిలోని మంచి గుణాలు చెప్పిన 10 మందిని ఉంచి మిగతా 90 మందిని అధికారం నుంచి తొలగించాలన్నాడు. అంతేకాక పాత మంత్రి సుబుద్ధిని కారాగారంలో నేరస్తుల యోగక్షేమాలు విచారించే అధికారిగా నియమించాలన్నాడు. రాజు ఆశ్చర్యపడి, ఇదేం నిర్ణయం? తప్పు చేసిన సుబుద్ధికి వేరే పదవి ఇవ్వాలంటున్నారు. సుబుద్ధి మాట విన్న కింది ఉద్యోగులందరినీ పనిలో నుంచి తీసివేయాలంటున్నారు. ఇది న్యాయంగా ఉందా అని రాజు ప్రశ్నించాడు. అన్వయుడు ఆ మాటలకు నవ్వి, ప్రభు, సుబుద్ధి తప్పు చేసి ఉండవచ్చు, కానీ అతడి కింద పనిచేసేవారెవ్వరూ తమకు అతడిపై ఫిర్యాదు చేయలేదు. అంటే అతడు తన కింది వారిలో కొంత భయం పుట్టించాడన్నమాట. అందుకు కొంత సమర్థత అవసరం. ఆ సమర్థతను మనం ఉపయోగించుకోవాలి. తనకిష్టమైన పనులు తన కింద వారి చేత నయానా భయానా చేయించగల శక్తి అతడికుంది. ఇక నుంచి కారాగారం అధికారిగా అతడు తన కింది వారి చేత ఏం చేయించాలో నేను నిర్ణయించి అతనిని పర్యవేక్షిస్తాను. ఆ విధంగా ఎందరో నేరస్తులను సంస్కరించవచ్చు. అదీకాక ఈ ఉద్యోగం వల్ల సుబుద్ధి ఎక్కువసేపు కారాగారంలో నేరస్తుల మధ్య గడపాలి. అదే అతడికి తగిన శిక్ష. ఇక సుబుద్ధి కింద పనిచేసిన ఉద్యోగులంటారా, ఎదుటివారిలో చెడునే తప్ప మంచిని చూడలేని వారు రాజోద్యోగులుగా ఉండకూడదు. అందుకే అటువంటి వారైన 100కి 90 మందిని పనిలో నుంచి తీసివేయాలన్నాను అని అన్వయుడన్నాడు. మీరు నేననుకున్న దానికంటే చాలా గొప్పవారు. మంత్రంటే అన్వయమంత్రే మంత్రి అని రాజు చిత్రముఖుడు అన్వయుణ్ణి ఎంతగానో మెచ్చుకున్నాడు. ఆ తర్వాత అన్వయుడి సమయోచిత సలహాలతో చిత్రముఖుడు ఎంతో కాలం సుఖంగా రాజ్యమేలాడు.